फ्रेंड्स एला उन्नारु अंदरु बागुन्नारा वेलकम टू आल इन वन तेलुगु व्लॉग्स बाय सुधा। सो नेनु आल इन वन तेलुगु व्लॉग्स अनी चैनल स्टार्ट चेसानु कदा, कानी मल्ली एंटंटे मे बी इंकेवरैना आल इन वन तेलुगु व्लॉग्स अनि कनि स्टार्ट चेसिनट्टयिते ना चैनल की कोंचेम इब्बंदी रावच्चु। सो अंदुके किंद बाय सुधा अनि ना पेरुनो तो मल्ली కొంచెం ఛానల్ నేమ్ మార్చాను। సో ఇక మీదట ఏంటంటే ఆల్ ఇన్ వన్ తెలుగు వ్లాగ్స్ బై సుధా అని చెప్పి వస్తుంది, అందుకే స్మాల్ ఇంట్రడక్షన్ మళ్ళీ ఇస్తున్నాను నేను మీకు। ఏంటంటే మళ్ళీ ఛానల్ నేమ్ సడన్గా మార్చాను ఏంట అనుకున్నా, ఆల్ ఇన్ వన్ తెలుగు వ్లాగ్స్ కామన్ కాకపోతే బై సుధా అని కింద నా పేరు యాడ్ చేశానండి। ఎందుకంటే తెలుసు కదా మీకు యూట్యూబ్ ఛానల్స్లో సేమ్ ఛానల్ నేమ్స్ అవి వచ్చాయంటే కొంచెం దానివల్ల తలకాయ నొప్పి ఉంటుంది బాగాను, అలా ఉండకుండా ఏంటంటే నేను బై సుధా అని నా నేమ్ యాడ్ చేసుకున్నాను అన్నమాట। నాది లాగ్స్ కాదండి, ప్రస్తుతానికి అయితే లాగ్స్ కాదు, ఓన్లీ రెసిపీస్. నేను మంచి మంచి రెసిపీస్, నెక్స్ట్ ఏంటంటే హెల్త్ టిప్స్, ట్రావెలింగ్ బయట, ఇప్పుడు కరోనా టైం వల్ల ఈ సీజన్లో బయటకు వెళ్ళామనుకోండి, సో ట్రావెలింగ్కి సంబంధించి ఆల్ ఇన్ వన్ అంటే ఆల్మోస్ట్ అన్నీ కవర్ చేస్తాను నేను నా వీడియోస్లోని। సో అందుకనే ఆల్ ఇన్ వన్ అని పెట్టుకుంటే మళ్ళీ ఎక్కడైనా ఎవరిదైనా ఛానల్ ఉన్నట్టయితే ప్రాబ్లం అవుతుందని బై సుధా అని చెప్పి నా పేరు యాడ్ చేసుకున్నానండి। సో మీ అందరూ తప్పకుండా నా వీడియోస్ అని చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి మీకు తెలిసిన వాళ్ళందరికీ, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి। అన్నిటికన్నా ముఖ్యం మీ అందరి సపోర్ట్ నాకు కావాలి, సో ఎలాగైనా ఛానల్ సక్సెస్ చేయాలి అని అనుకుంటున్నాను, దానికి మీ అందరి సపోర్ట్ ఖచ్చితంగా కావాలి। సో ఈ మధ్య అయితే అసలు నేను మాట్లాడడానికి అటుకి అవ్వలేదు, రెసిపీస్ అయితే డైరెక్ట్గా చూపించేస్తున్నాను, కొంచెం నాకు వీలు పడలేదన్నమాట, కూర్చొని మాట్లాడే అవకాశం రాలేదు। సో తప్పకుండా నా ఛానల్ని ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి, అలాగే చాలా సేఫ్గా ఉండండి, ఎందుకంటే ఇప్పుడు ఇంకా కరోనా కేసెస్ పెరిగిపోయి చాలా జాగ్రత్తగా ఉండాలి, ఇంట్లోనే మంచి మంచి హెల్త్ టిప్స్ పాటిస్తూ చక్కగా అందరికీ దూరంగా ఉండాలి, ఎవరిని టచ్ చేయడం అలాంటి చేయొద్దు, కంపల్సరీ శానిటైజర్ చేసుకోవాలి, మాస్క్ పెట్టుకోవాలి, వీలైనంత దూరంలో ప్రతి మనిషికి ఉండాలండి మీరు బయటికి వెళ్ళినట్టయితే। అవతల వాళ్ళు పాటిస్తారా లేదా అని కాదు, ముందు మన జాగ్రత్తలో మనం ఉంటే ఆల్మోస్ట్ దీని నుంచి అవాయిడ్ అవ్వచ్చు। సో ఓకే ఫ్రెండ్స్, బాయ్, టేక్ కేర్ అండ్ స్టే సేఫ్।